అన్న నమస్తే. నమస్కారం. ఏం పేరు? అంజప్ప. అంజప్ప గారు ఏం చేస్తుంటారు? అంజప్ప వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయమేనా? ఏ ఊరిది? ఒబలాపూర్. ఒబలాపూర్ ఏది? మక్తల్ కిందకి వస్తుంది. మక్తల్ మాగనూరు మండలం. మాగనూరు మండలం గ్రామం. అంటే ఇప్పుడు ఎట్లా మీరు పొలాలకు నీళ్ళు ఎక్కడ నుండి వస్తాయి? నీళ్ళు ఎక్కడ నుండి రావు. రావు. రిజర్వాయర్ పైన ఉంది కానీ ఇక్కడ మాకు దగ్గరగా ఉంది, కాకుండా నీళ్ళు లేదు. సంగం మండలం దగ్గరగా ఉంది కానీ మాకు నీళ్ళు లేవు. ఎందుకంటే అక్కడ ఒక హాఫ్ కిలోమీటర్ బండ ఉంది, ఆ బండను తొలగించేటోళ్ళు లేరు, మహానుభావులు లేరు. అందుగురించి మేము ఈసారి ప్రత్యేకంగా కాంగ్రెస్ కి ఓటేసి మా ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాం, చేస్తారని అదే అడుగుతున్నాం సార్ని. కానీ మరి గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్యేలు చెప్పిలు కదా చేస్తామని చెప్పి చేసినారు. అతను చెప్తామన్నారు, ఉత్తమ మాటలతోటే సరిపెట్టినారు, చేయలేదు పని మాత్రం. కలిసిల్లా మీరు? కలిసినాం బో, పది సార్లు కలిసినాం. పది సార్లు కలిసినాం 10 సంవత్సరాల నుంచి. ఏం పట్టించుకున్నాడు? ఏం లేదు. ఏం లేదు. మూ అన్నాడు, వెళ్ళినప్పుడు సరే చేద్దాం అంటాడు, వదిలేసిండు అంతే. ఎప్పుడైనా వస్తాడా ఈ ఊరికి? వస్తాడు. ఎమ్మెల్యే వచ్చిండు, ఏదో ప్రోగ్రాలు ఉంటే వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ సమస్యల మీద మాత్రం జీరో. ఏం జీరో. చెప్పినప్పుడు అంటే వచ్చినప్పుడు అంటాడు, వెళ్ళిపోవడం అంతే. కానీ మరి ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ఎమ్మెల్యే వచ్చిండు, మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మరి వీళ్ళు ఏమైనా హామీ ఇచ్చిలా మరి మీకు? అవు, మేము ఎలక్షన్ అప్పుడు అడిగినందువల్ల బండ ఇలా కాలువలు మాకు కావాలి, రిజర్వర్ పైన ఉంది, మాకు ఉపయోగం లేనట్టుంది. నీళ్ళు ఉంటేనే మాకు వానాకాలం కూడా పంటలు పండలేదు, యాసికన్నా పండించుకుందామంటే అది లేదు అని చెప్తుంటే అదే బండ గురించి ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడినానని చెప్పిండ్రు. మన శ్రీహర అన్న ఎంపీ అభ్యర్థి కూడా వచ్చినట్టు వచ్చిండు, ఆయన కూడా చెప్పిండు. వంశ అన్న వచ్చిండు, ఆయన కూడా చెప్పిండు. అందుగురించి రేపు కూడా ప్రత్యేకంగా మాట్లాడదామని పిలిపించిండు. అక్కడికి వెళ్ళాలని మేము అందరూ ఊరు గుట్టుగా వెళ్ళి చెప్పుదామని చేసిన. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి వాళ్ళు ఎట్లాంటి పనులు చెప్పిళ్ళు చేయలేదు, మరి వీళ్ళు వచ్చిళ్ళు వీళ్ళు చెప్పిళ్ళు కదా, సో మరి చేస్తారని నమ్మకం ఉందా? ఉంది, నమ్మకం అయితే ఇప్పటికైతే ఉంది. ఆయనను కూడా చూడాలి కదా, ఈ ఇంకా రెండు మూడు నెలలు అయింది, ఇప్పుడు వాళ్ళని తొందర పెడితే కాదని మేము ఆలోచన చేస్తున్నాం. మరి ఇప్పుడు ఈ నీళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు గతంలో నుండి ఇప్పుడు ఈ పంట పొలాలకు నీళ్ళు ఇబ్బంది అవుతున్నాయి మీకు? ఇబ్బంది కాదు, ఇప్పుడు ఎండిపోతున్నాయి ప్రస్తుతానికి చేనులు. అందుగురించి వాగు కూడా ఇడవాలని మేము కోరుతున్నాం సార్. బండ ఒకటి తొలగిస్తే మాత్రం మీకు మంచిగా అవుతుంది. మంచిగా అవుతుంది, పండుతాయి. త్రాగునీరుకి ఎక్కడ నుండి తెచ్చుకుంటారు? త్రాగునీరు అంటే ఇప్పటికైతే ఫిల్టర్ బోర్లు ఉండే అవి కూడా ఇప్పుడు ఇంకిపోయినాయి. బోర్లు ఉన్నాయి, ఇప్పుడు మిషన్ బగరాత నీళ్ళు అవే వాడుకుంటాకి అవే ఆడుకుంటున్నారు. రిజర్వాయర్ సంబంధించిన అయితే ఆ బండ తొలగిస్తేనే మీకు నీళ్ళు వస్తాయి. నీళ్ళు వస్తాయి అంతే అంతే, లేకుంటే నీళ్ళు లేదు, ఎండిపోతున్నాయి. కానీ ఏదో కూల్ డబ్బులు కూడా ఆపేసిల్లు గత ప్రభుత్వం అక్కడ దానికి సంబంధించిన వాళ్ళు కూడా అంటున్నారు, అది నిజమేనా? అది నిజమే అని వాళ్ళు అన్నారు ఊరో వాళ్ళు. అయితే మాకైతే దాని గురించి తెలియదు, ఇది డబ్బుల గురించి. ఈ బండ ఆగింది అనేది మాత్రం మాకు తెలుసు కదా, ఇది చేపిస్తామన్నారు. ఇది గత ప్రభుత్వం చెప్పింది, అంతకు ముందే ప్రభుత్వం చెప్పింది, ఏం చేయలేదు. అందుగురించి ఇప్పుడు శ్రీహరన్న వంశాన్న వచ్చి మాకు హామీ ఇచ్చిండ్రు, సరే చేద్దామని కూడా గట్టిగా పట్టిండ్రు. కానీ ఎట్లా అనిపిస్తుంది అన్న మరి? ఎందుకంటే ఇప్పుడు గతంలో 10 సంవత్సరాల నుండి ఎవరికి చెప్పినా పట్టించుకోలేదు, వీళ్ళు చెప్పిన నెలలోనో రెండు నెలలలోనో దీనికి పరిష్కారం అయితే ఏదో ఒకటి వస్తుంది. సో మరి ఎట్లా అనిపిస్తుంది, ఏం చెప్తాం అనుకుంటున్నారు? అది మంచిగా అనిపిస్తుంది అండి, కాకుండా మాకు పని చేసి చూపించాలి. ఊక చెప్పిపోవడం కాదు, పని చేసి చూపిస్తేనే మాకు చెప్పడం కాకుండా పని చేపించాలి. పని చేపిస్తే మాకు చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా సంతోషపడతారు కూడా. మా విలేజ్లు కనీసం 10-12 విలేజ్లు ఉన్నాయి, ఆ విలేజ్లల్లో చాలా సంతోషపడుతుంది. ఎన్ని సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతుంది ఇట్లా? ఇప్పుడు దగ్గర రిజర్వాయర్ 20 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాల నుంచి ఇదే ఉంది. ఇప్పుడు 10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పడాలతో వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ గవర్నమెంట్ తెచ్చుకున్నాం, మరి ఏం చేస్తారు? వీళ్ళ మీద నమ్మకం పెట్టి ఉన్నాం మేమైతే. ఉన్నాం, గట్టిగా పెట్టుకోవాలి. వాళ్ళు కూడా గట్టిగా హామీ ఇచ్చిండ్రు, చేద్దామని అంటున్నారు, దాన్ని కూడా చూడాలి కదా. శేషత గారు మాకు కూడా నమ్మకం రాదు. ఇప్పుడు దగ్గరలో మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. సో మరి ఈసారి గెలిపిస్తే వీళ్ళు చేస్తారని నమ్మకం ఉందా? గెలిపిస్తే కాదు, ముందర ఇక్కడ పని మొదలు పెడితేనే మేము గెలిపిస్తాం, కంపల్సరీ గెలిపిస్తాం. మెజారిటీ 100% గెలిపిస్తాం మా ఎంపీ అభ్యర్థిని. ఈ పని ఊక చెప్పడాలతో పోవడంతో చేసినారు అనుకో, ఆయన ఇంకా ఇంతకు ముందర టీఆర్ఎస్ గవర్నమెంట్ అదే పరిస్థితి వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్.